వినాయక చవితి వేడుకలకు పల్లెల్లో పట్టణాల్లో సందడి వాతావరణం నేటితో మొదలైంది. కరోనా భయం లేదు, వేడుకలకు ఆకాశమే హద్దులా ఉంది. ఈ పరిస్థితుల్లో నవరాత్రులు గణనాథుడికి ఘనమైన పూజలు నిర్వహిస్తామని అంటున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కరోనా కారణంగా రెండేళ్ళు ఆదిదేవునికి ఘనమైన పూజలు నిర్వహించుకోలేకపోయాము. ఇక ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇక భక్తులైతే గణనాథునికి ఘనమైన పూజలు నిర్వహించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే ఇక భారీ విగ్రహాలను కూడా కొనుగోలు చేసి తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కమాన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే గణనాథుని కొనుగోలు చేసి వారి గ్రామాలకు తీసుకువెళ్తున్న కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఘనమైన పూజలు ఎలా నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించిన సమాచారం చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ గణనాథునికి పూజలు చేస్తున్నారు, మీ దేవుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన వారు. గత 10 సంవత్సరాలుగా మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. గత 2 సంవత్సరాలు ముందు కరోనా కారణంగా పూజలు సరిగా నిర్వహించుకోలేకపోయినాం. ఈ సంవత్సరం కరోనా తరలిపోయిన సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నందున ఈ గణనాథుని అత్యధికంగా వైభవంగా కొలుచుకోవాలనే ఉద్దేశంతో అందరూ యువకులతో అందరూ కలుసుకొని మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి గణనాథుడు కూడా అందరినీ మంచి సుఖ సంతోషాలతో చూడాలని, ఆ భగవంతుని ఎల్లవెల్లలో అందరినీ మంచిగా చూడాలని మేము అత యూత్ తరఫున మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. మరి ముంజంపల్లి గ్రామం మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా మేము ఈ గణనాథుని జరుపుకోలేకపోయాం. మేము పెట్టబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఈ సంవత్సరం మాకు అనుకూలంగా జరిగింది కాబట్టి ఆ దేవుని కృపతోని ఇప్పుడు అందరం కలిసి పిల్లలు కానీ అందరు కానీ మేము వేడుక ఈ గణనాథుని వేడుక చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ సహకరించారు. ఇప్పుడు ఎలాంటి కరోనా ఎలాంటి ఏపీ లేవు కాబట్టి ఆ భగవంతుడు ఎల్ల వేళ అందరినీ క్షేమంగా చూడు అని ఆ గణనాథుని మేము వేడుకుంటున్నాం. చెప్పండి, యూత్ మీరు ఎట్లా పాల్గొంటున్నారు? మేము ఈ సంవత్సరం చాలా బాగా చేసుకోవాలనుకుంటున్నాము. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత కరోనా టైంలో 2 సంవత్సరాలు వినాయకుని ఎవలింట్లలో వాళ్ళే చేసుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం మంచిగా అద్భుతంగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ వినాయకుని నా పేరు నాగరాజు. ఎవరు? మాది ముంజంపల్లి మానకొండూరు మండలం. మేము ఈ ఈ వినాయకుడి సందర్భంగా మాకు మంచి జరగాలని మేము వేడుకుంటున్నాం. ఇది మనకైతే 2 సంవత్సరాలుగా ఇక గణేష్ మహారాజుకి ప్రత్యక్ష ఉత్సవాలు చేయలేకపోయాము. ఇక కరోనా తగ్గుముఖం పట్టడం, అలాగే ఊర్లో అందరూ కూడా సంతోషంగా ఉండడంతో మరొకసారి కూడా భారీ వినాయకుని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇక నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తామని చెప్తున్నారు. ఇక ఘనమైన పూజలతో పాటు యువకులు కూడా కొంతమంది తమకు మంచి చదువులు, భవిష్యత్తు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, కరీంనగర్ నుంచి.